కడప జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారని టీడీపీ రాష్ట్ర నాయకులు సురేష్ నాయుడు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో సిఎంఎస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ టీడీపీ రాష్ట్ర నాయకులు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 72 ప్రైవేటు కంపెనీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సిఎంఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా దాదాపు వేలాది మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారని సురేష్ నాయుడు తెలిపారు. Registration direct. So please kindly scan the QR. Security company, the UK company for a bit. Data over the dealer. ఎస్ఆర్ఐటి కాలేజీ నందు సిఎంఎస్ఎన్ ట్యాలెంటబుల్ ట్రస్ట్ ద్వారా మేము యోగా జాబ్ మేళా నిర్వహించబడుతున్నది. ఆన్లైన్లో వచ్చిన స్పందన కన్నా దానికన్నా 7-8 అంతలు ఎక్కువగా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. మీరందరూ చూశారు ఎంత స్పందన జాబ్ మేళకు ఉంది అనేది మీరందరూ గమనించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము మొదట 500 మందికి అనుకున్నాం. ఈరోజు ఎక్కువ మంది పాల్గొంటున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మొదట 40 కంపెనీలనే మేము ఆపర్చునిటీ చేసినాం, కానీ ఈరోజు 72 కంపెనీలు దాదాపు వచ్చినాయి. కాబట్టి దీని స్పందన ఏ విధ కంపెనీలు స్పందన కూడా ఏ విధంగా ఉంది, నిరుద్యోగ సమస్య కూడా ఏ విధంగా ఉంది, విద్యార్థులు కూడా చాలామంది పాల్గొన్నారు, వాళ్ళందరికీ కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ సజీవంగా జరుగుతున్నాయి. దీనికి సహకరించిన విద్యార్థులకు ఇక్కడ రాజేశ్వరరెడ్డి కాలేజీ ఇచ్చిన యాజమాన్యానికి, వాళ్ళ స్టాఫ్కు, వాళ్ళ ప్రిన్సిపాల్కి అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. ఈరోజే ఎంతవరకు రిజల్ట్ అనేది కూడా మనకు సాయంత్రం తెలియజేస్తుంది. కాబట్టి మీ విలేకరులందరూ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వాట్సాప్ మీడియా అందరూ కూడా సాయంత్రం మళ్ళా ఉత్తీర్ణ రావాల్సిందిగా మేము కోరుతున్నాం. అందరూ భోజనాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. మీడియాకు కూడా మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఇక్కడే భోజనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీడియా